ఈ సందర్భంలో సిఎస్ఆర్ వెస్లీ చర్చ్ జగిత్యాల అభివృద్ధి కొరకై జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు శ్రీత డాక్టర్ సంజయ్ కుమార్ సార్ వారు ఎమ్మెల్యే కాక మునుపే ఈ చర్చి విషయమై చాలా కేర్ కలిగి చాలా చర్చి సంబంధమైనటువంటి వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి వారిని ప్రేమిస్తూ వారి అభివృద్ధి కొరకై ఆహర్నిశలు ప్రయత్నిస్తూ వారు అధికారంలోనికి రాకమునుపే ఈ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి వారు అధికారంలోనికి వచ్చిన తర్వాత మరి ఎక్కువగా దీని విషయమై కేర్ తీసుకొని ఈ యొక్క అభివృద్ధి పనులలో ఈ సండే స్కూల్ భవన్ కమ్యూనిటీ హాల్ కొరకై గవర్నమెంట్ నుంచి వారు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. మరి దాని ద్వారా ఈ యొక్క షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంలో సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగిత్యాల పక్షాన, జగిత్యాల గ్రూప్ పక్షాన, కర్మనగర్ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారి పక్షాన, డయాసిస్ గురువర్గ పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ యొక్క గ్రూప్ సెక్రటరీ గారు విమలా నారాయణ గారు బోకి అందించి వారికి స్వాగతం తెలియజేస్తారు. చైర్మన్ గారు చైర్మన్ శ్రీమతి భోగ శ్రావణి గారు, శ్రావణి గారి భర్త అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారిని సిఎస్ఐ వెస్లీ చర్చ్ తరఫున స్వాగతం తెలియజేస్తూ సెక్రటరీ ప్యాసెంట్ సెక్రటరీ గారు వారి బోకేను అందించి స్వాగతం తెలియజేస్తారు. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి ఈ వార్డ్ కౌన్సిలర్ శ్రీ రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా సిఎస్ఐ వెస్లీ చర్చ్ తరఫున స్వాగతం తెలియజేస్తూ ప్రాపర్టీ సెక్రటరీ మీడియా సోదరులకి కౌన్సిలర్లందరికీ కూడా సిఎస్ఐ వెస్లీ చర్చ్ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఏఈ గారు కరుణ గారు కుమారి కరుణ గారు వారికి బొకే అని స్వాగతం. టౌన్ ప్రెసిడెంట్ గారు సతీష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి మన మధ్యలో ఈ సందర్భంలో మేము తెలంగాణ సాంప్రదాయ ప్రకారం సార్ని సన్మానించాలనుకుంటున్నాం. అదే రీతిగా సార్కి మాకు ఈ సందర్భంలో మా ఈ సందర్భంలో పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని నింపగలరా, వరదూతలైనాని వరదూ
పోవాయి. ఆయన సముద్రముల మీద దాన్ని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొను. మహిమగల ఈ రాజు ఎవడు? వాళ్ళ శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొను, పురాతనమైన తలుపులారా అభివృద్ధి నొందినట్లు వారి సలహాలు, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క బుద్ధి వివేచన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడినట్టు కృప ఆశీర్వాదాలు మేనులను మీరు ఇచ్చి మీరు మాయం పొందమని రాష్ట్ర నాయకత్వాన్ని వారికి అభివృద్ధి చేయమని అడుగుచి ఉన్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, జయించమని ఈ యొక్క హ్యాండ్ ఓవరింగ్ కార్యక్రమాన్ని మీరు వర్ధిలింపజేసి మీరు మాయం పొందమని ఈ ప్రారంభంలో మీరు తోడుని నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనాలు ప్రతిష్ఠిస్తూ అయ్యా డాక్టర్ గారు మీ సన్నిధానానికి ఏర్పరచు, వారి నాయకత్వాన్ని దీవించమని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం అనేకము కలిగి మీకు మహిమకరంగా ఉంటే ప్రపంచమని సంఘానంతటిని దీవించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి ఈ ఫంక్షన్ హాల్ అంతటి నిత్యం తోడైందును గాక. శేఖర్ అండి అన్ని రన్న పొట్టలు సూపర్ వస్తున్నాయిరా. మాట చెప్పగానే కమిటీ చర్చ్ మెంబర్స్ అందరి పిలవగానే అటు ఇటు ఆలోచించకుండా వెంటనే శాంక్షన్ చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు. అటువంటి ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇక్కడికి వచ్చినందుకు సార్కి ఫస్ట్ ధన్యవాదాలు. నాతో వచ్చిన తోటి కౌన్సిలర్కు మరియు నా వార్డు ప్రజలందరికీ పేరు పేరుకి నమస్కారాలు తెలుపుతాను. జగిత్యాల పట్టణంలో అతి పురాతనమైన సిఎస్ఐ చర్చ్లో ఈరోజు సండే స్కూల్గా పిలువబడే కమ్యూనిటీ హాల్ భవన ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన జగిత్యాల పట్టణంలో ఈ చర్చి చాలా పురాతనమైనది. దీన్ని మొదటి నుంచి కూడా మిషన్ కాంపౌండ్గా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరిగినాయి. నేను చిన్ననాడు అప్పుడు డాక్టర్ జయప్రభాతి ఆంటీ పీటర్ గారు ఇప్పుడు మెట్పల్లిలో ఉన్నారు. పూర్తి నేను చిన్నపిల్లని ఉన్నప్పుడు మా అమ్మతోటి వచ్చి వాళ్ళ ఇంట్లో కొంతసేపు గడిపేవాళ్ళం. వారు కూడా వచ్చేవారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఆ సమయంలో ఎంతోమంది ఇక్కడ వైద్యం పొందడం, ప్రసూతి పొందడం, బయట ప్రైవేట్ హాస్పిటల్ లేని సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర సదుపాయాలైన సమయాలలో ఇక్కడ హాస్పిటల్ కానీ అదేవిధంగా స్కూల్ కూడా చాలా గొప్పగా నడిచి సేవా కార్యక్రమాలు జరిగింది. మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక సెక్యులర్ వాది. స్వయానా వారైనా ఏమైనా హిందువులమైనా కానీ అన్ని మతాలను కూడా నమ్మేవారం, ఎవరిని కూడా ద్వేషించకుండా చేస్తూ ఉంటాం. మరి ఎట్లయితే అక్కడ యాదగిరి గుట్టతో భీమరాళ రాజరాజేశ్వర స్వామికి, జగిత్యాలలో గుట్టరాజేశ్వర స్వామికి పాదాల చింతకు కూడా
రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా వివిధ గ్రామాల్లోని చర్చిలకు కూడా దాదాపు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం. కోటి రూపాయలు అత్యంత పురాతనమైన మరి సిఎస్ఐ చర్చికు 40 లక్షలు శాంక్షన్ చేయించింది. మొదటగా ఈ నిధులు ఏ రకంగా ఇద్దామని ఆలోచిస్తున్న సందర్భంలో మిత్రులు డాక్టర్ నారాయణ గారితో కలిసినప్పుడు మొట్టమొదటిసారి ఈ వాక్యం అప్పుడైన సండే స్కూల్గా ఒకటి మేము చేస్తూ ఉన్నాం, దానికి కొంత నిధులు ఇవ్వండి అని చెప్పి వారు అడిగారు. వెంటనే నిధులు ఇవ్వగానే టెండర్ పిలిచి కాంట్రాక్టర్ ముందుకు రావడం జరిగింది. అయితే చాలా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా కమిటీ సభ్యులు కూడా కొన్ని నిధులు కూడా వేసుకొని దాదాపు ఇవాళ 1 కోటి రూపాయల పైన అవుతూ ఉంటాయి. 1 కోటి రూపాయల పైన దీనికి ఖర్చు కాబోతున్నది. అలాంటి దానికి ఒక 40 లక్షల రూపాయలు ప్రభుత్వ తరఫున ఇప్పించడం జరిగింది. మరి మనందరి ప్రియతమ నాయకురాలు కులకుంట్ల కవితక్క గారు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో మరి జగిత్యాల ప్రాంతం గురించి పూర్తిగా తెలిసిన నేను జిల్లా అయిన సందర్భంలో కూడా వారు నేను ఒక మాట చెప్పగానే అదే రోజు దీని సిఎస్ఐ చర్చ గురించి కూడా వారి నోటి నుంచి మాట వెళ్ళింది. మరి చెప్పగానే వారు కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించారు. వారికి కూడా నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని కారణాల వల్ల ఓడిపోయినారు, ఇది రాజకీయ వేదిక కాదు అవన్నీ కూడా చెప్పాను. కానీ అందరి ఆదరాభిమానాలతోటి మరి ఇక్కడ ఈ మిషన్ కాంపౌండ్లో ఆ యేసు ప్రభు ఆశీర్వాదం కూడా ఉంటే తప్పకుండా రేపే రిజల్ట్ రాబోతుంది. మళ్ళీ ఘన విజయం సాధించి ఒక మంచి హోదాలో జగిత్యాలకు కూడా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీసుకొస్తానని చెప్పి అందరు కూడా మాట ఇస్తూ, ఎందుకంటే నాకు కూడా షీజ్ లైక్ మై పొలిటికల్ గాడెస్, మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు. నేను ఓడిపోయిన నాడు కూడా ఒక పెద్దోనైనా చిన్న తమ్ముని కదా తీసుకుపోయి వారి సహకారంతో మళ్ళీ కూడా ఇంకా అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తాం. ఈరోజు కొన్ని పనుల వల్ల మా మున్సిపల్ చైర్పర్సన్ గారు లేరు, కౌన్సిలర్ గారు ఉన్నారు. మున్ముందు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధికి మున్సిపల్ పక్షాన కూడా మా కౌన్సిలర్ గారు, మిగతా కౌన్సిలర్ సహకారం తీసుకొని చైర్మన్ డాక్టర్ భోగ శ్రావణి గారితో కూడా మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఇంకా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సిఎస్ఐ వెస్ట్రీ చర్చ్ పాస్టర్ ఆనందం గారికి, అదేవిధంగా ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్ కమిటీ సభ్యులకు, చర్చ్ కమిటీ సభ్యులకు, మిగతా యేసు ప్రభు ఆరాధించే భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.